ఇంత మంచి పని చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి రమ్మంటే మీతో పాటు నేను కూడా ఉంటాను. మనందరం ఒక్కటే. తాయి సంస్థ, తాయి యూత్ వేరువేరు కాదు. మనందరం కలిసి పనిచేద్దాం. ఓం శ్రీ సాయిరాం. అందరి హృదయాలలో నివసించి నడిపించి నడయాడు దేవుడు మన సాయి దేవుడి దివ్య శ్రీచరణ సన్నిధికి శతకోటి నమస్సుమాంజలు అర్పిస్తూ ఈ శుభ సమయంలో మరొక డివైన్ డఫడిల్స్ భాగాన్ని బాబావారి సన్నిధిలో సమర్పించే ప్రయత్నం చేస్తున్నాను. సాయి బాటలో నా పయనం, సాయి సేవలో నా జీవనం, సాయి కార్యంలో నా జీవితము అప్రతహితంగా సాగుతున్నటువంటి ఆ 1996 నుండి 2000 సంవత్సరం చాలా చాలా గుర్తుగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే సేవగా, స్వామి కనుసన్నల్లో స్వామి యొక్క దివ్యాదేశాలకు అనుగుణంగా ఒక గంగా ప్రవాహంలాగా సాగుతున్నటువంటి కాలం అది. ఎక్కడికి వెళ్ళినా స్వామి ప్రేమనే ఆధారంగా, ఎక్కడ ఏమి చేసినా సేవయే లక్ష్యంగా ఎంచుకుని వెళుతున్నటువంటి ఈ యొక్క సత్యసాయి యువత హైదరాబాద్ యూత్కి నిజానికి సరైనటువంటి ఆదరణ, ఆలోచన, ప్రేమ, అనురాగము అందలేదు అని చెప్పాలి. కారణాలు ఏమైనా ఆ రోజుల్లో వీ హ్యావ్ హార్ట్ టు హార్ట్ రిలేషన్ విత్ స్వామి అలోన్. స్వామికే రాసుకునేవాళ్ళం, స్వామికే చెప్పుకునేవాళ్ళం, స్వామి దగ్గరే కూర్చునేవాళ్ళం, స్వామి ఏమి చెప్తే దాన్ని తారక మంత్రంగా తీసుకుని వెళ్ళేవాళ్ళం. అలాంటి సందర్భంలో ఐ థింక్ ఫస్ట్ టైం వీ ఎన్కౌంటర్డ్ విత్ వన్ వండర్ఫుల్ పర్సనాలిటీ ఇన్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్ జి నరసింగరావు, MRCP, మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లండన్. చాలా 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 అత్యున్నతమైనటువంటి నాయకత్వాన్ని సుమారు 1.5 దశాబ్దాల కాలము సత్యసాయి సంస్థలకు అందించినటువంటి మహానుభావుడు. చాలా యాదృచ్ఛికంగా ఆ హైదరాబాద్ యూత్ చేస్తున్నటువంటి విషయాలు, హైదరాబాద్ యూత్ మీద వివిధ రకాల నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి యొక్క మాటలు, ఆలోచనలు ఇవన్నీ కూడా వారి దృష్టికి వెళ్ళాయి. ఐ థింక్ సమ్ టైమ్ హీ కాల్డ్ ఫ్యూ ఆఫ్ అస్ యునో ఇన్ టు హిస్ క్యాబిన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ శివం. అలా ఆ ఈ విషయాలన్నీ కూడా వినడం, స్వామి కార్యంలో హైదరాబాద్ పిల్లలు చేస్తున్నటువంటి యొక్క విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు తెలుసుకుని చాలా ఆనందపడి ఉప్పొంగిపోయి, అయ్యా ఇంత మంచి పని చేస్తున్నారు, మీరు చెప్పండి, మీరు ఎక్కడికి రమ్మంటే మీతో పాటు నేను కూడా ఉంటాను, మనందరం ఒక్కటే, సాయి సంస్థ, సాయి యూత్ వేరువేరు కాదు, మనందరం కలిసి పనిచేద్దాం, మీకు ఎవరైనా అడ్డం చెప్తే నాకు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను, నేను కూడా వస్తాను. దాట్ ఈస్ హౌ హీ మెంటార్డ్ ద యూత్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే వి ఆర్ ఆల్ ఇండెబిటెడ్ టు డాక్టర్ జి నరసింగరావు గారు. వారు వారి యొక్క నాయకత్వం వల్లనే హైదరాబాద్ యూత్ అంతా కూడా ఈరోజు సత్యసాయి సంస్థలలో అద్భుతమైన నాయకత్వంలో ఉన్నది. సో ఐఆమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు రిమెంబర్ డాక్టర్ నరసింగరావు గారు, హూ స్టుడ్ లైక్ ఎ రియల్ ఎగ్జాంపుల్, ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ స్వామీస్ లవ్ ఇన్ సాయి మిషన్. ప్రతిదీ స్వామి నుంచే నేర్చుకోక్కర్లేదు, నేను ఎప్పుడు నమ్ముతాను. స్వామి దగ్గర నుంచి నేర్చుకోవడము అనేది ఒకటైతే, స్వామి చుట్టూరా ఉన్నటువంటి మహనీయుల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సత్యసాయి మహిమలని మనం అర్థం చేసుకోవాలి అంటే స్వామి ఇచ్చిన రింగో, ఉంగరమో, చైనో, విభూతో ఇది చూస్తే ఏమీ అర్థం కాదు. ఇదిగో ఇలాంటి మహనీయులను చూస్తే స్వామి ఎలాంటి అద్భుతమైన మహిమలని ఆ యొక్క ప్రపంచానికి ఇచ్చాడో తెలుస్తుంది. సుమారు 4-5 దశాబ్దముల పాటు గాంధీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా, డీన్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, తర్వాత మెంటార్గా, గైడ్గా, ప్రిన్సిపల్గా వారు సేవలు అందించినటువంటి వారు. అయితే చాలా చాలా స్నేహశీలి, నిగర్వి అజాతశత్రువుగా సాయి సంస్థలలో నాయకత్వం అందించారు. చాలా అలవోకగా 1985-86 సంవత్సరంలో తిలక్ గారితో కలిసి ఆ ఉచిత వైద్య శిబిరాలు సత్యసాయి తాలూకాలు నిర్వహించే సందర్భంలో
స్వామివారిని చూడడము, స్వామివారు వారిని ఆశీర్వాదం చేయడము, తదాదిగా ఎన్నో అద్భుతమైనటువంటి వైద్య సేవలకి శ్రీకారం చుట్టడం జరిగింది వీరు. అలాంటి సందర్భంలో రమణరావు గారు నాయకత్వం నుంచి అనిల్ కుమార్ గారు స్వామి యొక్క కాలేజీలో లెక్చరర్గా వెళ్ళిన సందర్భంలో డాక్టర్ నరసింహరావు గారిని పెద్దవాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తే స్వామి చాలా సంతోషించి వీరిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలాగా ఎన్నికైనటువంటి డాక్టర్ నరసింహరావు గారు సుమారు 13-14 ఏళ్ల పాటు సాయి సంస్థకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. 2000 సంవత్సరంలో వారిని స్వయంగా మాట్లాడి చూసేదాకా నిజంగా మేము ఒక అద్భుతమైన వ్యక్తిని మిస్ అయ్యామేమో అనిపించింది. ఎంత అద్భుతమైనటువంటి క్రియాశీలత్వము అంటే వారు చాలా తక్కువగా మాట్లాడేవాళ్ళు, చాలా తక్కువగా రియాక్ట్ అయ్యేవాళ్ళు, చాలా కఠినమైన నిర్ణయాలు కూడా అలవోకగా తీసుకునేవాళ్ళు. ఎక్కడ విమర్శలకి తావులేదు, ఎవరి విమర్శలకి వారు వినేవాళ్ళు కాదు, తనే స్వయంగా చూసి అర్థం చేసుకునేవాళ్ళు. ఒక నాయకుడు ఎలా ఉండాలి అంటే ఇలాగే ఉండాలి అని అనిపించేవాళ్ళు. వారు ఒకసారి చెప్పారు, అయ్యా ఇలాగా మీ అంతకు మీరు మా అంతకు మేము వెళుతూ ఉంటే ఆ ఐకమత్యం కరెక్ట్గా ఉండదయ్యా, నేను మీరు కలుద్దాం, నేను మీతో వస్తాను, మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, మీరు కూడా నాతో రండి, నేను ఎక్కడికి వెళితే మీరు కూడా రండి, మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాము, మీరు సేవ చేయండి, మీ సేవలో మేము కూడా చేయి కలుపుతాం అన్నటువంటి విధానాన్ని వారు చెప్పడం చాలా కన్విన్స్ చేశారు. అయ్యా మనమందరం కూడా కలిసి పనిచేయాలి, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న కలిమి బలము పంచుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న గుణము బలము పంచుదాం, ఓం 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 మనచు ఓంకారము పలుదాం, సేవ 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 అంటూ స్వామి మార్గంలో పయనిద్దామన్నటువంటి భావనలని మాలో పాదుకొల్పారు. 2000 సంవత్సరం నుంచి కూడా వారు చెప్పినట్టుగా మేము విన్నాము, స్వామి మార్గంలో మేము కూడా సేవాదళుగా రిజిస్టర్ అయ్యాము, తర్వాత గ్రామ గ్రామాన, ఇంటింట, వాడవాడన, జిల్లా జిల్లా, రాష్ట్రమంతా కూడా మేము ఎక్కడికి వెళితే అక్కడికి వారు కూడా వచ్చారు. అంటే ఒక నాయకుడు అంటే పనిచేసే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రేమ అనురాగాన్ని ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి చాతుర్యము సిద్ధమవుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనము డాక్టర్ జి నరసింహరావు గారు అని చెప్పాలి. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలి అంటే చాలా క్లోజ్ క్వార్టర్స్లో వీరిని అబ్జర్వ్ చేసే అవకాశం, అదృష్టము నాకు కలిగింది. చాలా చాలా స్నేహశీలి, ఎదుటివాడు పెద్దవాడా చిన్నవాడా, తెలియనివాడా తెలిసినవాడా, జ్ఞాన అజ్ఞాన సాధకుడా, ఏమీ అవసరం లేదు. వారి దగ్గరికి వెళితే ఎంతో సౌమ్యంగా, ఎంతో సులభంగా, ఎంతో యాక్సెసిబుల్గా వారు నాయకత్వాన్ని అందించేవారు, చాలా స్నేహంగా ఉండేవారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రధానమైన విషయము, ఒక నాయకుడికి కావాల్సిన విషయము. అలాగే 2, అజాత శత్రువు, ఎవరితోనూ శత్రుత్వం అనేటువంటిది లేదు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవాడు, ఎవరినీ కాదనేవాడు కాదు, అందరినీ తన వాళ్ళుగా అనుకునేవాడు, చాలా నిరాడంబరుడు. అరే ఒక స్టేట్ ప్రెసిడెంట్ అంటే హడావుడి యొక్క ఇదంతా కూడా ఉండేది కాదు, చాలా చాలా నిరాడంబరంగా వారి వేషము, వారి భాష, వారి యొక్క విజ్ఞానము ఇవన్నీ కూడా నిరాడంబరంగానే ఉండేది. సామాన్యమైనటువంటి దృక్కులతోనే కనిపించేవాడు, సామాన్యమైన వేషంతోనే కనిపించేవాడు. ఎవరైనా ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అంతే తప్ప ఎదుటివాడికి అర్థం కానటువంటి విధంగా ఉండేవాడు. అందుకనేమో స్వామి యూస్ టు యునో బ్లెస్ హిమ్ ఇన్ దట్ వే. సాయి సంస్థకి సాయి యువతకి మధ్యలో వారధిని నిర్మించినటువంటి మహానుభావుడు డాక్టర్ జి నరసింహరావు గారు. సాయి సేవాఝరి మాసపత్రికని రంగులు అద్ది నూతనోత్సాహాన్ని అందరికి అందించాలనే ఆలోచనతో సాయి యువతను పిలిచి, అయ్యా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని మా చేతిలో పెట్టడం నేను నిజంగా గుర్తుపెట్టుకునే అంశం జీవితంలో. అలాగే బాబు మనందరం కూడా ముసలి వాళ్ళైపోతున్నారు, ఈ వయసు అయిపోతున్నది, సంస్థకి మీరందరూ కూడా నాయకత్వం తీసుకోండి అని చెప్పి అలా ఇన్స్టంటేనియస్గా హీ టుక్ ఎ డెసిషన్ దట్ హీ షుడ్ గివ్ లీడర్షిప్ టు యూత్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్. అలాగా మొట్టమొదటిసారి గంగాధర శర్మ, వీ ఫాండ్లీ కాల్ హిమ్ ఈజ్ రింగురాజు, హీఈస్ యునో given an opportunity to lead the youth team as a youth coordinator of Hyderabad district. ఇలాగ విశేషమైనటువంటి ప్రేమని అనురాగాన్ని వాత్సల్యాన్ని హైదరాబాద్ యూత్కి అందించినటువంటి వారు డాక్టర్ జి నరసింహరావు గారు. వారిని చూసిన సందర్భంలో మాకు బాగా గుర్తుంది, ఎక్కడికి వెళ్ళినా పిల్లల్లో పిల్లాడిగా, పెద్దల్లో పెద్దాడిగా, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నాకు రూమ్ కావాలి, ఇక్కడ స్టేజ్ కావాలి, చైర్ కావాలి, క్వశ్చనే లేదండి. ఆ డౌన్ టు ద అర్త్ ఆ యొక్క విశేషాన్ని వారు చూసాం, వారిలో చూసాం మేమంతా కూడా.
మేము మాట్లాడుతుంటే వారు చిన్నపిల్లాళ్ళలాగా స్టేజ్ ముందు కూర్చొని ఆ వేదిక ముందు కూర్చొని వినేవాళ్ళు మాకు బాగా గుర్తు. ఈ యూస్ టు కామెంట్ యాజ్ అరే బాగా చెప్పావు బాలచంద్ర, బాగా చెప్పావు వైసీ, హే వైసీ బాగున్నావు, బాగా చెప్పావు, బాగుంది, వెరే చలో, సంతోషం, అలా ముచ్చట పడేవారు మమ్మల్ని చూస్తే. తన పిల్లలుగా చూసుకునేవాళ్ళు. అంటే ఒక నాయకుడు కార్యకర్తలను ఎలా చూసుకోవాలో, కార్యకర్తలను ఎలా ఉత్సాహపరచాలో వారిని చూస్తే తెలిసింది. ఎప్పుడూ కూడా ఎంత పెద్ద విషయాన్నైనా మూడు ముక్కల్లో కట్టి చెప్పేటువంటి ఆ యొక్క శైలి నైపుణ్యం వారిది అని తెలుసుకోవాలి. మేము ఎప్పుడు చూసినా వారిని ఇంట్లో చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు చూసినా ఏదో ఒక పుస్తకం, స్వామి పుస్తకం చక్కగా చదువుకునేవాళ్ళు అనమాట. ఒక పక్క మాట్లాడుతూనే ఉంటారు, ఇంకో పక్క ఫటఫటఫట ఆ పేపర్లు తిప్పేస్తూనే ఉంటారు. అంటే స్వాధ్యయనము అనేటువంటిది వారి యొక్క బ్లడ్లో ఇమిడిపోయింది అని చెప్పుకోవాలి. నాకు బాగా గుర్తు, స్వామి ఆశీర్వదించిన, అరచిన, మందహాసము చేసిన, మందలించిన ఒకటే రకంగా తీసుకున్నటువంటి వ్యక్తిత్వం వారిది. ఐ రిమెంబర్ ఒక గురు పౌర్ణిమ రోజు, ఐ థింక్ ఫస్ట్ టైం ఐ నెవర్ హర్డ్ స్వామి స్పీకింగ్ సో రూడ్లీ ఇన్ పబ్లిక్ మీటింగ్. ఆ రోజు గురు పౌర్ణిమ రోజు స్వామి తన దివ్యోపన్యాసంలో భాగంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులని పేరు తీసుకున్నారు. ఆ రాష్ట్ర అధ్యక్షులు, తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్, ఇట్లా కొన్ని రాష్ట్రాల అధ్యక్షులని రెఫర్ చేస్తూ స్వామి బాగా మందలించారు, చాలా తిట్టారు. అంటే నిజానికి మాకే ఆశ్చర్యమైంది, అయ్యో మిగతా రాష్ట్ర అధ్యక్షుల గురించి మాకు తెలియదే, మరి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులను ఈ విధంగా తిట్టారే, ఏమనుకున్నారో పాపం అక్కడ సభలో అందరికంటే ముందర కూర్చున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులలో నరసింహరావు గారు కూడా ఉన్నారు, అంకులు ఏమనుకున్నారో ఏమో అని నేను చాలా వారిని చూస్తున్నాను. బట్ హీ వాజ్ లైక్ ఏ స్మాల్ చైల్డ్ బిఫోర్ మదర్. అలా స్వామిని చూస్తూ దండం పెట్టుకుని ఉన్నారు తప్ప ఆయన ముఖంలో ఎలాంటి భావాలు పలకలేదు. తర్వాత అక్కడ ప్రశాంతిలో నుంచి బయటికి వెళుతున్నప్పుడు అడిగాను, అంకుల్ ఏంటి అంకుల్ మీరేమనుకుంటున్నారు ఇప్పుడు స్వామి చెప్పిన మాటకి? అయ్యో దానికేముంది స్వామి, మన కరెక్షన్ చేస్తారు, ఏదన్నా సరే స్వామి కరెక్షన్ చేస్తారు, స్వామి మన మంచి కోసమే చెప్తారు, అంతే, మనం ముందుకెళ్దాం, మంచి పని చేద్దాం, అంతే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, సాయిరామ్ అని అట్లాగా అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన స్పందిస్తారు అని నేను అనుకోలేదు, నా ఊహకు కూడా అందలేదు. ఇలాంటి నాయకులు ఉండడం వల్లే కదా సాయి సంస్థలు పెరడవిల్లాయి అని తిడితే కుంగడం, పొగిడితే పొంగడం అనేటువంటిది ఎక్కడా చూడలేదు. సుమారు 84 ఏళ్ళు వారు బతికారు. చాలా సునాయాసంగా, అనాయాసముగా అలా తన జీవితాన్ని స్వామి పాదాల దగ్గర సమర్పించేశారు. అంటే ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే స్వామి యొక్క సేనాధిపతి అనేటువంటి వీరి యొక్క జీవితంలో మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక మన నిజంగా చెప్తున్నానండి, ఇలాంటి వాళ్ళ ముందు మన నాయకులుగా ఎవరైతే అనుకుంటున్నామో, వీఆర్ నో మ్యాచ్ విత్ సచ్ స్టేచర్ ఇన్ ద ఆర్గనైజేషన్ టుడే. అలాంటి వ్యక్తిత్వము, మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడేవారు. ఎక్కడ ఎవరితోనూ ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడా ఉండేది కాదు. ఆ మాటల్లో తుణికిసలాడే అమాయకత్వము, ప్రేమ అందరినీ కూడా సమ్మోహితులను చేసేది. ఐ రిమెంబర్ హౌ హీ స్టుడ్ బై హైదరాబాద్ యూత్ ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ అండ్ అంటిల్ హిజ్ డిపార్చర్ ఫ్రమ్ ద వరల్డ్. నిజంగా మేమంతా కూడా చాలా బాధపడ్డాం వారు స్వామిలో ఐక్యమైన రోజు. అయ్యో ఇంత మంచి వ్యక్తిని మేము కోల్పోయామే, ఇంత మంచి నాయకుడిని కోల్పోయామే అని బాధపడ్డాము. సత్యసాయి ఆదర్శ గ్రామ నిర్మాణ పథకంలో భాగంగా వారు హైదరాబాద్ యూత్తో ప్రయాణం చేసి మాతో పాటు బోరు వెళ్ళేనటువంటి గ్రామంలో సుమారు 2 రోజులు 3 రోజులు ఉన్నారు. వారు మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అక్కడ జరుగుతున్న విశేషాలన్నీ చూశారు, చాలా చాలా సంతోషపడ్డారు. అంతేకాదు హైదరాబాద్ యూత్ ఏర్పాటు చేసినటువంటి ఆ జిల్లా పర్యటనలలో తాను కూడా చాలా చురుకుగా పాల్గొనేవారు. అంతతో ఆగలేదు, స్వామివారే స్వయంగా పిలిచి పంపించినటువంటి అలనాటి దేశ అధ్యక్షుడు వి శ్రీనివాసన్ గారిని స్వయంగా తీసుకుని వచ్చి హైదరాబాద్ యూత్ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం అనేటువంటిది మరొక మరుపురాని అనుభూతి. గోదావరి కనిలో జరిగినటువంటి బృహత్తర కార్యక్రమంలో అలనాటి వి శ్రీనివాసన్ గారు డాక్టర్ నరసింహరావు గారితో వేదిక పంచుకోవడం, మేమంతా కూడా మా కార్యక్రమాల గురించి వివరించడం, వారు ఎంతో అద్భుతమైనటువంటి ఆనందంతో వెనుతిరగడం మాకంతా గుర్తు. దీనికి అంతా కారణం స్వామి ప్రధానంగా కారణమవుతే డాక్టర్ నరసింహరావు గారి నాయకత్వం మరొక కారణంగా నేను తీసుకుంటాను.
ఎందుకంటే ఈరోజు నాయకులందరూ కూడా ఇలాంటి మహనీయులని తలుచుకున్నప్పుడు, ఇలాంటి మహనీయుల జీవితంలో ఉన్నటువంటి శైలిని మనం గమనించినప్పుడు, స్వామి మీద ఉన్నటువంటి అచంచల విశ్వాసము, నిరాడంబరత, నాయకత్వ ధోరణి, సేవా దృక్పథము, స్నేహశీలత్వము, అజాతశత్రువు అనేటువంటి ఆలోచన, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటే సమస్తకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఈ విధంగా డాక్టర్ నరసింహరావు గారిని ఈరోజు నేను తలుచుకుంటూ వారి నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలని సింహావలోకనం చేసుకుంటూ, వారి యొక్క జీవిత కార్యంలో మేము కూడా కొద్దిగా భాగస్వామ్యం చేసినందుకు సంతోషిస్తూ, వారికి సిరము వంచి అభివాదం చేస్తూ, అలాంటి నాయకులు ఈ సంస్థ కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ డివైన్ డెఫడిల్స్ భాగానికి ముగింపు పలుకుతూ మరొక భాగంతో మళ్ళీ అతి త్వరలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతదాకా సెలవు. జై సాయిరాం.